ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారన్న అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. టైం పాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్ దిట్ట అని ఆరోపించారు. తెలంగాణకు ఏమి చేయలేని కేసీఆర్ దేశానికేం చేస్తారని విమర్శించారు. తెలంగాణను కుటుంబానికి అప్పగించి సెంట్రల్కు వెళ్తున్నారా అన్నారు. తెలంగాణను మోసం చేసిన కేసీఆర్ దేశాన్ని కూడా మోసం చేసేందుకు వెళ్తున్నారా అని నిలదీశారు. హైదరాబాద్లోని అబిట్స్ రెడ్డి హాస్టల్లో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ 8 ఏళ్ల కేసీఆర్ మోదీ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భారత రాష్ట్ర సమితి అర్థమైంది. భారత నాకు అర్థం కాదు. అప్పుడు బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ ఇది రాష్ట్రం. టైంపాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్కు మిక్స్ చెత్త ఇంకోటి లేదు. ఆయన అనుకుంటున్నాడు ఇక తెలంగాణ రాష్ట్రంలో దిగే తినలేదు, ఏం లేదు, ఓటైపోయినా ఈడ వాళ్ళ కుటుంబానికి అప్పయ్యేపీగా దేశాన్ని వెళ్తారా పోతున్నాడు. దేశం మొత్తం ఆలోచిస్తున్నాడు. నేనే అక్కడే మిగిలేదు, ఇడిక చేయ మిగతాడు, ఇక రాష్ట్రాన్ని దోసుకోడు, ఇక దేశాన్ని దోసుకోవడానికి వస్తున్నాను అని చెప్పి మొన్న ఆయన యాడ్స్ పేరు మీద ఖర్చు పెట్టడం దేశం మొత్తం నవ్వుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాడ్స్ దేశానికి ఏం సంబంధం? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిండు, ఏ విధంగా మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసిండు, ఇవాళ దేశాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడానికి ఆయన వస్తుందని చెప్పి విషయాన్ని దేశం గ్రహించింది. బట్ ఈయన ఎవరు పట్టించుకోడు కూడా. ఫస్ట్ మొత్తం ఈయన అడ్జస్ట్ అడ్జస్ట్ అని వేయండు, ఏం చేయలే ఈయన ఏం కాదు.